వైఎస్ వివేకా హత్య కేసులో వరుసగా మూడవసారి వివిధ కారణాలతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు గైర్ హాజరయ్యారు ఎప్పటికప్పుడు విచారణ వాయిదా కోరుతూ వచ్చారు ఇవాళ మరోసారి లేఖ రాసినా పట్టించుకోకుండా సిబిఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు చేరుకోవడంతో టెన్షన్ నెలకొంది మరోవైపు సిబిఐ వర్సెస్ అవినాష్ రెడ్డి మధ్య లేఖలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ ఈ నెల పదహారవ తేదీన జర పంతొమ్మిదో తేదీన జరగాల్సిన విచారణకు హాజరు కాలేనట్టు లేఖ ద్వారా సమాచారం ఇచ్చి హాజరయ్యారు ఇప్పుడు తాజాగా మరోసారి విచారణకు అప్పుడే హాజరు కానని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది ఈ లేఖపై సమాచారం ఇవ్వని సిబిఐ బృందం పెద్ద ఎత్తున కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోవడంతో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి తల్లి ఆరోగ్యం దృష్ట్యా విచారణకు హాజరు కాలని అవినాష్ రెడ్డి మరోసారి సిబిఐకి లేఖ రాశారు మరోవైపు ఈ లేఖకు బదులు ఇవ్వకుండానే సీబీఐ అధికారులు కర్నూలు విశ్వభారత ఆసుపత్రికి చేరుకున్నారు ఇదే ఆసుపత్రిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి చికిత్స అందుతోంది తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత విచారణకు హాజరవుతానని సిబిఐకు సమాచారం అందించారు అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి లేఖలకు స్పందిస్తూ సమయం ఇచ్చినటువంటి సిబిఐ అధికారులు ఈసారి గడువు ఇవ్వకపోవచ్చని తెలుస్తుంది ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమనే వార్తలు వస్తున్నాయి అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్టు కూడా సిబిఐ సిద్ధం చేసింది ఇవాళ ఉదయమే కర్నూలు చేరుకున్న సిబిఐ అధికారులు జిల్లా ఎస్పీకి కూడా సమాచారం ఇచ్చారు ఈ సంగతి తెలియగానే అవినాష్ రెడ్డి అనుచరులు సన్నిహితులు భారీగా కర్నూలు ఆసుపత్రికి అయితే చేరుకున్నారు స్థానిక పోలీసులు అవినాష్ రెడ్డి అనుచరులని చల్లాచేదులు అయితే చేస్తున్నారన్నమాట వరుసగా మూడోసారి విచారణకు హాజరు కాకపోవడంతో ఈసారి ఖచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశాలను స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా ఇక్కడ మనకు సమాచారం అయితే ఉంది అయితే ఆసుపత్రి పరిసరాల్లో భారీగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు కొత్త వారిని దరిదాపుల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాం మరి ఏమైతుందో చూద్దాం